ఎక్కడ అదే వీళ్ళు పాపిష్టి కోపిష్టి అని తిట్టుకుంటున్నారు, వీళ్ళ పేర్లు అవేనా? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సిస్టర్స్. ఏంటి? ఏం లేదు సిస్టర్, కోపిష్టి పాపిష్టి అని తిట్టుకుంటున్నారు, మీ పేర్లు అవేనా? అవన్నీ పాపిష్టి పనులు చేసిద్దిలేమ్మా, అందుకని ఆ పేరు పాపిష్టి అని పెట్టాను. అవునా? ఏమో బాగా కోపం ఎక్కువ అమ్మా, అందుకని ఇంకే కోపిష్టి అని పేరు పెట్టాము. అవునా? మన పాపాలని మన కోపాలని క్షమించగలిగిన వారు ఒకరు ఉన్నారు, మీరును తెలుసుకుంటారా? చెప్పమ్మా. ఆశ్చర్యకరుడైన ఒక తండ్రి ఉన్నారు, ఆ తండ్రి గురించి పాట రూపంలో మీకును నేను తెలియపరుస్తాను, మీరును నాతో రండి. సరే. హల్లెలూయా. మన పాటల బుక్లో నుంచి 2వ నంబర్ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీకు సాటైనా అధీటైనా దేవుడు లేడు ప్రభు. నీకు సాటైనా అధీటైనా దేవుడు లేడు ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చూపుతో దయ్యాలు విల్లవిల్లలాడెను, తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విల్లవిల్లలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించిన వాడతడు, తన మాటతో ప్రకృతిని శాసించిన వాడతడు, నీతిపై దేవిగా నడచిన వాడతడు, నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వ